టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్సభాపక్ష నేత, రాజ్యసభాపక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపీ కె కేశవరావును ఎన్నుకున్నారు. లోక్సభాపక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును ఎన్నుకున్నారు. రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా ఎంపీ కె కేశవరావును ఎన్నుకున్నారు. లోక్సభ, రాజ్యసభలలో ఒక్కో డిప్యూటీ లీడర్, ఒక్కో విప్ ను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. చెప్పండి సరిత. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగింది. దీనికి లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ హాజరయ్యారు. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన ఈ సమావేశంలో ఎక్కువగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్సభ పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను కూడా ఎన్నుకోవడం జరిగింది. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పార్టీ సీనియర్ ఎంపీ కేశవరావుని ఎన్నుకున్నారు. లోక్సభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుని, అదేవిధంగా రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా ఎంపీ కేశవరావుని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే లోక్సభ, రాజ్యసభలలో ఒక్కో డిప్యూటీ లీడర్, ఒక్కో విప్ ని కూడా నియమించాలని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. దీనితో పాటు 17వ తేదీ నుంచి జరగబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిపైన చర్చించినట్లుగా తెలుస్తుంది. పార్లమెంట్ సమావేశాల్లో గత ఎన్డీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అవలంబించింది అనేటువంటి దానికి చర్చిస్తూ, ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలని పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరికీ సమావేశంలో స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తుంది. అదేవిధంగా విభజన హామీలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇంకా కొలిక్కి రాలేదు. వాటిపైన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి దానిపైన ఈ రోజు సమావేశంలో దిశానిర్దేశం చేసినట్లుగా కనిపిస్తుంది. విభజన అంశంలోని పలు అంశాలు ఇంకా 6 ఏళ్ళు అవుతున్నా కూడా చాలా అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. వాటికి సంబంధించి పలు దఫాలుగా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు గతంలో కేంద్ర మంత్రుల్ని కలవడం జరిగింది, అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో ఇంకా కొలిక్కి రానటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఇప్పుడు ఎంపీలు ఆ అంశాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, అదేవిధంగా విభజన హామీల విషయంలో కావచ్చు, ఏ విధమైనటువంటి ఫైట్ చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతోంది, తమ పార్టీ వ్యూహం ఎట్లా ఉండబోతోంది అనేటువంటి దానిపైన ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఎంపీలందరికీ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకోవడంతో పాటుగా పార్లమెంట్ లో ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అవలంబించాలి అనేటువంటి దానిపైన ఈ రోజు సమావేశంలో చర్చించాల్సి లేదా. రైట్ సరిత, థ్యాంక్ యూ.